ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చి కుటుంబ సమేతంగా దేశ విదేశాల నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇలా వచ్చే లక్షల మంది కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ఉచిత సేవలు అందిస్తుంది. కొండపైకొచ్చే సంపన్నులు అక్కడ ఉండడానికి ఖర్చు చేయగలుగుతారు, కానీ పేద మధ్యతరగతి చిన్న చిన్న వ్యాపారాల కోసమే టీటీడీ ఉచిత సేవలను పెంచుకుంటూ పోతోంది. మానవ సేవే మాధవ సేవ అని టీటీడీ వారు ప్రవేశపెట్టిన సేవల్ని తెలుసుకుంటే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ దళారుడు బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ఈ ఉచిత సర్వీసులను ఉపయోగించుకుంటే కొండపై డబ్బును వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మొదటగా తిరుమల వచ్చే భక్తుల కోసం తిరుపతి రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లలో టీటీడీ ధర్మరథం పేరుతో ఉచిత బస్సులు సిద్ధంగా ఉంటాయి. అలిపిరి శ్రీవారి పాదాల మార్గాల వరకు ఈ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. తిరుపతిలో ఎక్కడైనా ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ప్రతి 5 నిమిషాలకి ఒక్కో బస్సుని టీటీడీ వారు అందుబాటులో ఉంచారు. ఇక రెండవది అలిపిరి. శ్రీవారి మెట్టు మార్గాల గుండా 7 కొండల పైకి వెళ్లే భక్తులకు లగేజ్ తీసుకుపోవడం చాలా కష్టంగా ఉంటుంది. దీనిపై దేవస్థానం బోర్డు చర్చించి అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల వద్ద ఫ్రీ లగేజ్ కౌంటర్లు తెరిచారు. తీసుకెళ్లిన లగేజ్ అక్కడిస్తే మీరు తిరుమల చేరే సమయానికి మీ లగేజ్ కూడా కొండపైకి చేరుకుంటుంది. ఇక శ్రీవారి కళ్యాణ కట్టలలో కానీ ఇతర చిన్న కళ్యాణ కట్టల్లో ఉచితంగా తీయించుకోవచ్చు. అందుకోసం ఎవరూ ఎలాంటి డబ్బుని చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు వారికి డబ్బులు ఇచ్చినా వారు ఆ డబ్బును తీసుకున్న ఆ రూమ్లో ఉన్న సీసీ కెమెరాస్లో రికార్డ్ అవుతుంది. ఇక కొండపైన ఏదైనా అనారోగ్యం చేసినా అస్వస్థ గురైన భక్తులకు అశ్విని ఆసుపత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో సహా ఇతర ప్రాంతాల్లో ఉచిత ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స పూర్తిగా ఉచితంగా చేస్తారు. వీటికి అనుగుణంగా అపోలో హాస్పిటల్లో కొంతమందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది. ఇక ప్రతిరోజు దాదాపు 1.5 లక్షల మందికి ఉచిత ప్రసాదాలను అందిస్తుంది టీటీడీ. రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రుచికరమైన భోజనం ఉచితంగా అందించి భక్తుల ఆకలిని తీరుస్తుంది. ఉదయం పూట టిఫిన్ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఉచితంగా అందిస్తున్నారు. దీంతో పాటు స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచున్న వారికి కూడా శ్రీవారి ప్రసాదాలను అందిస్తున్నారు. తిరుమలలో ఉచిత గదులతో పాటు దాదాపు 15,000 మందికి సరిపడేలా నిర్మించిన యాత్రా సదన్లో ఉచిత లాకర్లు, వాష్రూమ్లు, స్నానాల గదులు, సేద తీరేందుకు అతి పెద్ద హాళ్లు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న 3 యాత్రా సదనలతో పాటు కొత్తగా నిర్మించిన యాత్రా సదనలో ప్రతినిత్యం వేలాది మంది గదులను తీసుకుని రెడీ అయ్యి శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు. మరో ముఖ్య విషయం, తిరుమల కొండపై సెల్ ఫోన్లు, చెప్పులు, తమ బ్యాగ్లను భద్రపరుచుకునేందుకు ఉచిత కౌంటర్లని చాలా చోట్ల ఏర్పాటు చేశారు. దర్శనానికి వెళ్లేటప్పుడు తమ వస్తువులను అక్కడ భద్రపరుచుకుని దర్శనం అయ్యాక తీసుకోవచ్చు. మానవ సేవే మాధవ సేవ అనే విషయాల్ని భక్తిభావం గలవారికి చాటి చెప్పి తిరుమలకు వచ్చే భక్తులు మోసపోకుండా చూడండి. If you like the video, please like us. And subscribe Tollywood Nagar.